ఎత్తేసారు. అలాంటి ధైర్యం ఉంటది ఇప్పుడు ఈ కేసులో. అట్టారు స్టే తెచ్చుకుంటారు. ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు జరిగిందన్న సంగతి తర్వాత తెలిసింది పత్రికలో. వెంటనే ఏం చేశారు వీళ్ళు, తెలివైన వాళ్ళు అయితే కనుక అది వాళ్ళకి ఎవడైతే ఆ 10 కోట్లు తీసుకున్నాడో అని పట్టుకున్న వాళ్ళు కొట్టి అయినా తీసుకోవాలి, లేకపోతే ఏ పోలీసులతో చెప్పించే డబ్బులు వీళ్ళు తీసుకోవాలి కాకుండా దాన్ని మేనేజ్ చేయడం కోసం అని చెప్పి టోటల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు అన్నది అర్థమవుతుంది. ఎట్లాగా అందులో భాగంగానే అక్కడికి తీసుకెళ్లడం గానీ వాళ్ళ చేత పెట్టించడం గానీ ఇదంతా జరుగుతూ వచ్చింది. ఏది ఎంఆర్ఓ అదే దాని పేరేంటి సర్వేయర్లతో ఇది మార్పిచ్చేసి నాకు మొన్న మీకు చెప్పా ఆంధ్ర యూనివర్సిటీ దట్ట జరిగింది సేమ్ అది కనిపించింది ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి ఏకంగా సర్వే నెంబర్ని మేము పొరపాటున రిజిస్టర్ చేసామన్నాడు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, 82 సర్వే నెంబర్ అనుకుంది, 81 అయితే 81 సర్వే నెంబర్ అదే ఉన్నటువంటి ఒరిజినల్ లోడ్ పోతాడు కదా, పోతాడు కదా, వాడు ఇరుక్కుపోతాడు కదా. అసలు వాడి నెంబర్ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఎంత దుర్మార్గం ఇది, అదే కదా, ఖచ్చితంగా అది మోసం. అంటే తెలిసి లేదంటే తెలియక తప్పులు అయితే కాలేశారు జోగి. తెలియక చేసిన తప్పుని చట్టబద్ధం చేసుకోవడానికి ఇంకొక తప్పు చేశారు, ఇంకో తప్పు చేశారు. దానికోసం వ్యవస్థలు మొత్తాన్ని వాడేయటం వలన అస్తవ్యస్తం అయిపోయింది, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్లస్ ఇక్కడ అది వేరే వాళ్ళకి అమ్మడం, ఇంకొకళ్ళని మోసం చేయడం కదా. తను మోసపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మారంటే వాళ్ళని మోసం చేసి అమ్మడమేగా అది. అవును, ఖచ్చితంగా అది తప్పు ఇక్కడ. కానీ ఈ ఇన్సిడెంట్స్ తో లాస్ట్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అరెస్టులు జరిగినాయి చాలా ఇమీడియట్ గా.